మీ దగ్గర నేను కొనుక్కున్నా, అగ్రిమెంట్ మీద ఇల్లు కట్టుకున్నా. నువ్వు ఏం తమ్ముడు, అగ్రిమెంట్ మీద ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం పట్టా ఇస్తుంది అంటే 10,000 కాదు 20,000 ఇచ్చుకోడు. అసలు పట్టా మాదా, మా ఇల్లు కట్టుకుంటే మీరు రీచేంజ్ చేయడం ఏంటంటున్నావు? కరెక్ట్ ఎదురు ముందు రోజు అవుతున్నారా? ఏంది మొన్న వచ్చారు ఊరు మొత్తం కొట్టుకుంటారు. అయినా ఊరు మొత్తం కూడా ఎంతమంది కట్టారు, ఎన్ని పేర్లు వచ్చినాయి? నిన్న ఓట్లు కూడా అడిగారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు. ఒక రేతు ఉండాలి కదా, మా పట్ట మాకు చేసేదేందంటున్నా? ఇప్పుడు నేను వేరే విధంగా పార్టీలు పీలంగా ఇది ఏది తొక్కలో తీసవుతుంది కడంపు గోడత్రి మనం పెట్టేదేం లేదు. మా పట్ట మాకు చేయడం ఏందంటున్నావు? నేను వేరే విధంగా ఏమంటలా, నువ్వు వేరే విధంగా మిమ్మల్ని నిలదీయట్లా ఏం చేయట్లేదు. మా పట్ట మాకు ఇప్పుడు మాకు అగ్రిమెంట్ ఉందనుకోండి, అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ మీరు ఇచ్చిస్తున్నా పట్టా ఇస్తున్నాం కాబట్టి 10,000 ఏం ఇస్తారు ఎవరైనా? నువ్వు ఉన్న పట్టానికి ఎంత చేసి మీరు పేరు పట్టా ఇవ్వండి. ఇల్లు కట్టుకునేటప్పుడు కాలనీ కింద డబ్బులు తీసుకున్నారు, కాలనీ కింద డబ్బులు తీసుకున్నారండి. కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందండి, లేనోడని కాలనీ ఇచ్చారు. మా చోట్లో మేము కట్టుకున్నాం కదా, సబ్సిడీ కట్టాలి. లేనోడు అని కాదండి, అది కొంత అమౌంట్ కట్ట, కొంత సబ్సిడీ పోంగా కొత్తగా ఇప్పుడు మీరు కాలనీ అంటలేదు, పట్ట రీచార్జ్ అంటున్నారు. పట్ట రీచార్జ్ మీరు చేయండి అంటున్నా. మాది మాది చేసేదండి, నా పిల్లలు మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేసేట్టే ఉందిగా. ఇప్పుడు పిల్లలు నాదే, మళ్ళీ నువ్వు చేసేది నాకు పెళ్లి అంటున్నా. ఇలా అంటే మీకేం చెప్తున్నా, నువ్వు నవ్వుమాకు. నేను కాదు ఇక్కడ అడిగాను, వేరే విధంగా అడిగాను, కోపడమాక. నాకు పెళ్లి అయింది, మళ్ళీ నువ్వు నాకు పెళ్లి చేసేది ఏంటంటున్నా? డాక్యుమెంట్ ఉందా మీకు? చెప్పుకున్న ఇంటికి డాక్యుమెంట్ ఉందా? గవర్నమెంట్ దానికి కాదమ్మా, ఇంటికి కాదమ్మా, లేదు కాదమ్మా, ఇంటికి లేదు కాదు. మేము అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఇంటికి ఉందా దానికి అనేది ఎందుకు మేము కట్టుకోవడం?